నాయకులను నమ్ముకొని కొట్లాడారు సోషల్ మీడియాలో కానీ ఈడ కష్టపడుతూ ప్రజల కోసం కొట్లాడే నాయకుడిని నమ్ముకొని నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీని పైసల కోసం పనిచేసేటటువంటి వాడు బీజేపీ బీఆర్ఎస్లో ఉంటాడు కానీ ప్రాణానికి ప్రాణమైన నాయకుడు కోసం కొట్లాడేటోడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలలో ఉంటారు అన్న హుకుం జారీ చేస్తే కొండలని పిండి చేసి ఈరోజు అధికారంలో కూర్చోబెట్టినటువంటి దాంట్లో సోషల్ మీడియా కార్యకర్తలు వెన్ను లెక్క నిలబడ్డారు అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి సందేశం లేదు అన్న మీ పోరాట పటిమ మీ కొట్లాట మీ తెగింపు ఈరోజు వాళ్ళ మీద సేమ్ కొట్లాటలు అవుతున్నా కేసులు పడుతున్నా కొన్నిసార్లు సొంతలనే సొంత నేతలకి అవమానాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రేవంత్ అన్న కోసం మేము కొట్లాడి తీర్థం రేవంతన్న మాట నిలబెడతాం కేసీఆర్ అనేటువంటి గద్దె దింపుతాం అని చెప్పి మీరు తీసుకున్నటువంటి శబదానికి ఈరోజు కట్టుబడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఈరోజు మనందరం ముంగడం ఉండడం మీరందరు ఈ దాకా రావడం కాస్త ఆలస్యం ఇంటరాక్షన్ అయినప్పటికీ కూడా మీ అందరి తెగింపు మరి కొండల్ని ఢీకొట్టినటువంటి మీ యొక్క శక్తి రేపొద్దున మరి బుడగలాంటి బీజేపీని కొట్టదని అయితే నేనేమనుకుంటలేను ఆడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ కూడా నాకు చాలా బలం అని చెప్పి నీళ్ళగిండు నీలిగిండా లేదా మన నీలిగిన వన్నే అన్న మాట మీదకి బొంద పెట్టినామా లేదా అన్న ఎక్కి తొక్కుతామనంటే మన వాళ్ళు తొక్కుడే కాదు బొంద కూడా పెట్టిర్రు ఈరోజు బీజేపీని కూడా మరి బీజేపీ పార్టీ కూడా వాడు ఏంటి అంటే ఏం చేయకపోయినా పదిహేనుల సంది పొంకనాలు కొట్టరు తప్ప చేసింది ఏం లేదు కాబట్టి అన్న కొట్లాటలల్లో మొన్న మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు పనితనంతో కూడా మనం బలంగా ఇంక రోజు ప్రజల ముందుకు పోయినామన్నా ప్రజ ప్రజా పరిపాలన అంటే ఏందో మీరు చూపించరు వచ్చినటువంటి గంటలనే సంతకం పెట్టే లోపలనే కంచెలు తెంపి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో బతికించినటువంటి మీ స్ఫూర్తి ఈరోజు సేమ్ కబంధ హస్తాలల్లా నలిగిపోయినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా కంచెలు తెంపుకొని పనిచేస్తున్నటువంటిది ఈరోజు మన ముగ కనిపిస్తూ ఉంది మీ స్ఫూర్తితోటి మేము ఇంకా ముందుకు నడుస్తాం మీరు కోరుకున్నట్టుగా ఈరోజు ఒక్కటే లెక్క తెలంగాణ పార్లమెంటులో పద్నాలుగు పక్క అనేటటువంటి ఒక నినాదంతో మీరు ఇచ్చినటువంటి నినాదాన్ని నిజం చేసేటటువంటి దాంతో మేము ముందుకు పోతాం ముందుకి తీసుకొని పోతున్నటువంటి దాంట్లో కూడా మీ యొక్క మీరు ఇస్తున్నటువంటి స్ఫూర్తి అయినా లేకపోతే మీరు మాకు దిశానిర్దేశం చేస్తున్నటువంటిదైనా మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ కూడా నిటార్గా నిలబడేటువంటి నేనే ఒక సాక్ష్యం నాకు ఎట్లాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మా నాయన సర్పంచ్ కూడా కాదు వార్డ్ కమిటీ సభ్యుడు కూడా కాదు నిఖార్సుగా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని కష్టం చేసుకుంటూ ఆయన అడుగు నడుస్తున్నందుకు ఈ జెండాను నిలబెట్టేటటువంటి కార్యకర్తలకి ఉన్నత స్థానం ఉన్నత పీఠం ఇయాల్సిందే అని చెప్పి పిలిపించి పదవులు ఇస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన మధ్యలో కూర్చున్నాడు అనేది ఇది మన గర్వకారణం రే పొద్దున ఒకరోజు ఆలస్య అంటిడుగా కావచ్చు క్షేత్రస్థాయిలో స్థాయిలో డివిజన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మండలాలైనా జిల్లాలైనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా సముచిత స్థానం కల్పించేటటువంటి దాంట్లో మీ ముందే మీరు ఇస్తున్నటువంటి స్ఫూర్తితోటి ముందుకు నడుస్తారని చెప్పేటటువంటి నమ్మకం కూడా మాకుందన్న అందరం ఒక నినాదం తీసుకుందాం తీసుకుందాం అవుతా ఖాళీ అన్న వచ్చిండి అంటేనే ఒక నెల రోజుల సంధి కొంచెం ఉదాసీనంగా ఉన్నారు గెలిచినప్పటి నుంచి కూడా కాస్త ఆలస్యం అవుతుంది అవుతుందని అన్నకి బాగా తెలుసు ఏ రోజు ఎప్పుడు ఎట్లా కష్టపడుతున్నటువంటి వాళ్ళని గుర్తించాలి ఏ రోజు ఎట్లా కష్టపడుతున్నటువంటి వాళ్ళని ముందుకు నడపాలి నాయకులు అనేటటువంటి వాళ్ళు కార్యకర్తలను వాడుకొని వదిలిపెట్టేటటువంటి వాళ్ళని మనం చూసినాం కానీ పిలిపించుకొని స్థానాలు ఇస్తున్నటువంటి నాయకులు మన మద్దతు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలోనే రేవంతననే మనందరినీ ముందుకు నడిపిస్తుండు కాబట్టి ముంగట ఎడ్లెట్ల నడుస్తే నాగలెట్ల లెక్క ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తలందరం కూడా ఈరోజు కొండలనైనా పిండి చేసేటటువంటి శక్తితోటి బీజేపీ ఫేక్ ప్రాపకెండాని అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో సేట్ వాట్సాప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా మీకు మీకుంటున్నటువంటి శక్తితోటి ఎట్లాంటి వనరులు ఉన్నా లేకపోయినా మీ శక్తి మీ సొంతంగా మీరు కొట్లాడుతున్నటువంటి దాన్ని అందరూ కూడా గుర్తించేటటువంటి నేపథ్యంతో దీన్ని కూడా అన్నదృష్టికి మేము తీసుకొని గతంలోనే వచ్చినాం అది వారి దృష్టిలో కూడా ఉంది రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మీ స్ఫూర్తిని మేము తీసుకొని పోతామనేటటువంటి మాట హామీ మేము ఇస్తున్నామన్నా మీరు ఇచ్చినటువంటి మాటను మేము ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఇప్పుడు గౌరవనీయులు శ్రీరామ్ కర్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను